ఇసుక ట్రాక్టర్ల వేగాన్ని నియంత్రించి ప్రజల ప్రాణాలను కాపాడుతూ ప్రమాదాలను నివారించవలసిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం నాయకులు ఊచం రమేష్ పోలీస్ శాఖను కోరారు. సిరిసిల్ల పట్టణంలో మానేర్ నుండి ఇసుకను తరలిస్తున్నటువంటి ట్రాక్టర్ డ్రైవర్లు అతివేగంగా ప్రయాణించడం వలన అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూడా సిరిసిల్ల కోర్టు ఎదురుగా రెండు ట్రాక్టర్లు మరి కారును ఢీకొట్టే ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీనికి అతివేగమే మరి కారణము. మరి గతంలో కూడా అనేక ప్రమాదాలు అతివేగంగా ఈ ట్రాక్టర్ డ్రైవర్లు నడపడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుని చాలామంది గాయాల పాలవడు కొంతమంది ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది. మరి ఈ ఇసుక ట్రాక్టర్లు అతివేగంగా ప్రయాణించడం వల్ల ప్రజలు రోడ్లపై భయాందోళనలతో ప్రయాణం చేయాల్సి వస్తుంది. మరి మెయిన్ రోడ్ల నుండే కాకుండా పట్టణంలోని వీధులలో కూడా ఈ ట్రాక్టర్ డ్రైవర్లు అతివేగంగా ప్రయాణిస్తూ మరి ప్రయాణించడం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతూ రోడ్ల మీదకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. మరి సంబంధిత అధికారులు పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు, ఆర్టీఐ అధికారులు మరి వారిపైన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి ఈ చర్యలు తీసుకోకపోవడం వల్లనే వీరు అతివేగంగా ప్రయాణిస్తుండడం జరుగుతూ ఉంది. మరి సంబంధిత అధికారులు ఇప్పటికైనా కూడా అతివేగంగా ప్రయాణిస్తున్నటువంటి ట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మైనరు బాలులను డ్రైవింగ్లో పెట్టుకొని డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఈ రకంగా మరి అతివేగంగా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటి మీద సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయంపై ప్రత్యేక చర్యలు చేపట్టి మరి అధికారులను ఆదేశించి ట్రాక్టర్లను వేగాన్ని నియంత్రించి అదేవిధంగా వాహనాలన్నింటినీ కూడా అన్ని నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలు ఈ విషయంపై నిర్వహిస్తామని చెప్పి సిపిఎం పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తరలిస్తున్నటువంటి ట్రాక్టర్ల వల్ల వాళ్ళు విపరీతమైన స్పీడ్ తోటి రోడ్డు మీద ప్రయాణం చేయడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు ఏర్పడుతుంది. వాళ్ళు మానేరు నుంచి ఇసుక తీసుకొచ్చి బయటకు రోడ్ మీదకి రాగానే ఒకరిని పట్టకపోవాలి, నేనంటే ముందు అనేతోనే లెక్కల స్పీడ్గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. పక్కపొట్టి ఎవరు పోతున్నా చూసేది లేదు. పక్కపొట్టి పబ్లిక్ నడుస్తుందా లేకుంటే బండ్లు పోతున్నాయా అవే ఏం పట్టకుండా వాళ్ళ ఒకటే సూప్ లెక్కగా మొత్తం అతివేగంగా నడిపించుకుంటూ ఈరోజు భయాందోళన గురించే పద్ధతిగా ఈరోజు ట్రాక్టర్లు నడిపించే వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విషయం మీద వెంటనే ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ వారు కావచ్చు, ఎంఆర్ఓగా రెవెన్యూ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఆర్టీఐ వాళ్ళు కూడా వెంటనే స్పందించి అక్కడ ఈ ట్రాక్టర్ రోడ్డుపై రాగానే వాళ్ళు ఏ విధంగా నడపాలి, ఏ రకంగా చేయాలి అనే రకంగా చెకింగ్ పెట్టాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్య విషయం ఏంటంటే ఆ ట్రాక్టర్ నడిపించే డ్రైవర్లు ఏవైతే ఉందో వాళ్ళకి ఎక్కువ మందికి లైసెన్స్ లేవు, మైనర్ పిల్లలు కూడా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. దీనివలన వాళ్ళకు ఉత్సాహంగా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి వల్ల డ్రైవింగ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు ఒక దాని నుంచి అంటే ఈరోజు ఒక ట్రాక్టర్ రెండు మూడు ట్రాక్టర్లు వెంటనే కాల్ చేయాలి, ఎక్కువ లోడ్లు కొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు అదే ధ్యాస మీద డ్రైవింగ్ చేస్తూ ఈ రకంగా ఇబ్బందులకు గురిచేసే పరిస్థితి ఉంది. ఆ బాబానగర్ నుంచి వస్తూ ఉంటే ఆ బాబానగర్ ఉన్న ప్రజలైతే వాళ్ళు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మబ్బులో 4 గంటలకి మొదలు పెడితే మరి వాళ్ళకు సంబంధించి అక్కడ బయటకు రావాలన్నారు కూడా వాళ్ళు భయపడే పరిస్థితి, అరిచేల ప్రాణం పెట్టుకొని అక్కడ బతుకున్న పరిస్థితి. ఈ విషయం మీద బాబానగర్ సంబంధించిన వాళ్ళు కూడా ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వ అధికారులు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. మరి ఇసుక వాళ్ళని చూస్తేనే మరి ప్రభుత్వ అధికారులు భయపడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా చూసినట్లయితే ఈ మన సిరిసిల్ల సాధారణ ప్రజలు డ్రైవింగ్ చేస్తూ ఉంటే లైసెన్స్ లేదని లేకుంటే హెల్మెట్ లేదని రకరకాల ఇబ్బంది చేస్తూ పోలీసు వాళ్ళు అనేది తీవ్రంగా ఇబ్బంది చేసిన అది వాళ్ళకి చేయాల్సింది. కానీ ఇటువంటి ఇసుకాల మీద వాళ్ళు ఎన్ని రకాల యాక్షన్లు చేసినా కూడా ఎన్ని రకాల వాళ్ళు ప్రజల ప్రాణాలు తీసినా కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ రకంగా ఈ ఇసుక మార్గంతో పెద్ద ఎత్తున తీవ్ర ఇబ్బందులు ప్రజలకు గురవుతూ ఉన్నారు. కాబట్టి మరి వెంటనే సంబంధించిన కలెక్టర్ కావచ్చు ఆ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.